హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. జీవితంలో సక్సెస్ ఎవరికి ఊరికే దొరకదు, దానికి ఎంతో శ్రమపడి సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసిన స్టార్స్ అందరూ తొలి రోజుల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. వాళ్లలో మహానటుడిగా చెప్పుకునే ఎస్వీఆర్ గారు కూడా ఒకరు. నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈయన నటుడవ్వాలని పొట్టచేత పట్టుకుని మద్రాసు వెళ్లారు. వెళ్లిన వెంటనే ఛాన్సులు దొరకలేదు, ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేక మంచినీళ్లు తాగి కడుపు నిప్పుకున్న రోజులెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. పడుకోవడానికి కూడా కనీస సదుపాయాలు లేక పేపర్లు పోగేసుకుని పడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా నిద్రాహారాలు కరువైన పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న ఎస్వీఆర్ వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో ప్రముఖ నటి అంజలీదేవి గారు ఆయన్ని ఆదుకున్నారు. అప్పటికి సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న అంజలీదేవి గారు తొలి రోజుల్లో కాకినాడలో నాటకాలు వేసేటప్పుడు ఎస్వీఆర్ గారు కూడా ఆ నాటకాల్లో నటించేవారు. ఎస్వీఆర్ గారు సినిమా ప్రయత్నాలలో భాగంగా చెన్నైలో పడుతున్న కష్టాలు చూసి ఆయన్ని ఇంటికి పిలిపించి మరీ భోజనం పెట్టేవారు. అంతేకాకుండా, మన ఇంటికి ఎస్వీఆర్ ఎప్పుడొచ్చినా భోజనం పెట్టి పంపించండి అని వంట మనిషి అయ్యర్కి గట్టిగా చెప్పిందంట. అలా ఆయన ఆకలి తీర్చడమే కాకుండా సినిమాల్లో ఛాన్స్ కూడా ఇప్పించారు అంజలీదేవి గారు. ఆ తర్వాత పాతాళ భైరవి సినిమాతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సినిమా విజయంతో వరుస పెట్టి ఛాన్సులు రావడంతో మహానటుడైపోయారు. అవలీలగా డైలాగులు చెప్పడంలో ఎస్వీఆర్ కి సాటి లేరని నిరూపించుకున్నారు. అలా అంజలీదేవి గారు ఎస్వీఆర్ గారిని ఆదుకొని తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ ఒక్క విషయమే కాదు, ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక బాగా సంపాదించారు. చివరకు తన ఆస్తిని మూడు భాగాలు చేసి పంచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ విషయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. సంగీత దర్శకుడు ఆదినారాయణరావును ప్రేమించి వివాహం చేసుకున్న అంజలీదేవి గారు సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఎక్కడా వృధాగా మాత్రం ఖర్చు చేసేవారు కాదు. ఏడాదిలో 2 సార్లు తిరుమలకు వెళ్లేవారు. ఆమె భర్త సంగీత దర్శకుడు ఆదినారాయణరావు మృతితో ఆమె చాలా మారిపోయారు. ఆమెకు ధన సంపాదన కన్నా ఆధ్యాత్మిక సంపాదనపై ఆసక్తి కలిగింది. ముఖ్యంగా ఆమె పుట్టపర్తి సాయిబాబా, షిరిడీ సాయిబాబాలను బాగా పూజించేవారు. ఒకనొక దశలో పుట్టపర్తిలోనే ఏడాది కాలం ఉండిపోయారు. వ్యాపార కుటుంబ బాధ్యతలను పిల్లలకు వదిలేశారు. చివరి రోజుల్లో తన 800 కోట్ల ఆస్తిని మూడు భాగాలుగా చేసి ఒకటి తన పిల్లలకు, మిగిలిన 2 భాగాలను ఒకటి షిరిడీ, 2 పుట్టపర్తి సాయిబాబాలకు విరాళంగా ఇచ్చేశారు. అంతటి గొప్ప మనసున్న అంజలీదేవి గారు నిజంగా చిరస్మరణీయులే. ఫ్రెండ్స్, అంజలీదేవి గారి గురించి, ఆమె సినీ జీవిత విశేషాల గురించి చెబుతూ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఓసారి చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.